స్త్రీని గౌరవిస్తామో అక్కడ దేవుళ్ళు ఇక్కడ తిరుగుతున్నారని చెప్పేసి దాని అర్థం అంటే యాక్ట్ నెరవేరితే పూర్తి రమంతే తప్ప దేవత బహుశా ఈ ప్రభుత్వము మహిళలు పెద్దపీట చేస్తూ మహిళను ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా మహిళా సాధకంగా తీసుకున్న ఉద్దేశంతోనే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అహోరు కృషి చేసి మీకందరూ కూడా తెలుసు ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసి తన సుదీర్ఘమైన ప్రజాసంకల్ప యాత్రలో దాదాపు 3,600 కిలోమీటర్లు తిరిగి అనేకమైన మహిళా సమస్యలు రైతుల సమస్యలు ఉద్యోగ సమస్యలు చిన్నపిల్లల సమస్యలు కార్మికుల సమస్యలు గ్రామాల సమస్యలు రహదారుల సమస్యలు అనేక సమస్యలు తెలుసుకొని ఆయన అధికారంలోకి వస్తానని ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని ఆ మేనిఫెస్టో రూపమే ఈరోజు అనేకమైన పథకాలు ఈరోజు మనం చూస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు మేనిఫెస్టో లేని పథకం ఈరోజు ఈబీసీ జిల్లాగా ఇందాక మన ఎంపీపీ ధ్వజాన్ని చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో మేమందరం కూడా గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమంలో ఈరోజు సుకుమార్ రెడ్డి కావచ్చు సంబంధించిన నాయకులు అందరూ కూడా సుధాకర్ రాజు కావచ్చు అనేకమైన కార్యక్రమం గ్రామాల్లో పోయినప్పుడు చాలా సందర్భాల్లో చాలా మంది కూడా మహిళలు మమ్మల్ని ఒకరే అడిగారు. చాలా మంది కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు వచ్చిపోతా అంటారు చెప్తా ఉంటారు కానీ కావు సార్ కానీ లేదమ్మా వచ్చేది మన ప్రభుత్వము అంటే మీ ప్రభుత్వము ఇది మహిళా ప్రభుత్వం అని చెప్పేసి మేము ఆ రోజు భరోసా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మీకు ఏం చేస్తున్నారు అన్ని చెప్పారు ఒకటి కూడా చేయలేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి లాస్ట్ చెప్పిన ఏదైతే మరి డాక్టర్ సంరక్షణ రుణమాట కానీ మహిళా సాధన సంరక్షణ ఏదైతే ఉందో ఈ డాక్టర్ బ్యాంకులో పెట్టిన డబ్బులు కూడా ఇవ్వకుండా చివరికి మోసం చేసే పరిస్థితి చూస్తుంది. తద్వారా తడిసి తడిసి మోపడి మన పౌరులుగా వడ్డీల మీద వడ్డీలు పెరిగి చక్ర వడ్డీలు పెరిగి బ్యాంకులకు మనకు నోటీస్ ఇచ్చి ఇంటికి పెరగాల్సిన పరిస్థితి మనం అందరం చూసాం. అది ఆనాటి ప్రభుత్వం కానీ ఈనాటి ప్రభుత్వంలో మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకున్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైన అనేకమైన విషయాలు అందరూ కూడా చెప్పి రోజు ఈరోజు చూస్తారంటే బహుశా యొక్క ఇటువంటి స్కీముల్లో ఎక్కడ విధంగా మహిళా సాధన పెద్ద పెట్టి వేస్తూ ఇప్పటికే జగనన్న అమ్మఒడి వైఎస్ఆర్ పెన్షన్ కాక వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా ఒడి వైఎస్ఆర్ క్షయత వైఎస్ఆర్ కాపు నేస్తం అక్కాచమ్మ పేట ఉచిత కలిపి ఇళ్ల పట్టాలు ఇటువంటి మొదలైన పథకాలతో సాధారణ కల్పించడం ద్వారా వాళ్ళ కాలం మీద నిలబడుతూ సంక్షేమ పథకాలు అందిస్తూ చరిత్ర సృష్టించిన జగనన్న ప్రభుత్వం మహిళా సంక్షేమం బలవాడుకు ముందుకేస్తూ మేనిఫెస్టోలు లేకున్నా కానీ అంటే జనరల్ మేనిఫెస్టో అంటే మీకు అందరూ తెలియదు. మేనిఫెస్టో అంటే ఒక గవర్నమెంట్ ఎలక్షన్ పోయేటప్పుడు ఒక పేజీని చేస్తారు మేము వచ్చిన తర్వాత